హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికను మనందరము వాక్యములో నుండి తెలుసుకోవడానికి ఈ లైవ్లోకి వస్తున్నాం. రండి. ప్రతిరోజు 3 గంటలకల్లా దేవుడు ఏం చెబుతాడా, ఏం దిద్దుకోవటానికి నేను సిద్ధంగా ఉండాలా, ఈరోజు నా స్థితి ఎలా ఉన్నదా, ఏ విషయంలో నేను దేవుడు దుఃఖపరుస్తున్నానా అన్న ఆశతో మనం దేవుని మాట వినడానికి వస్తే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనకు అవసరమైన మాటను ఆయన సందేశంలో నుండి మనకిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములు. మా హృదయాలు ఎరిగిన దేవ, మా జీవిత శైలిని చూస్తున్న దేవ, మేము బాగా గమనిస్తున్నావు. మా లోపాలు సవరించాలని, మేము పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా నీ కృష్ణులుగా బ్రతకాలని నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు వందనములు. మరొకసారి మాతో మాట్లాడు. క్రీస్తునామనుడు ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక కీర్తన, సారీ, మరొక సామెత. ఉదయకాలం మనం కీర్తనలు ధ్యానిస్తున్నాం, వరుస పెట్టుకుని వస్తున్నాం, ఇంచుమించు కీర్తనలు ముగించబోతున్నాం. తర్వాత ఏంటి అనేది ప్రార్థన చేస్తున్నాను. అలాగే సామెతలు కూడా ఇంచుమించు చాలా సామెతలు మనం ఆల్రెడీ ఇందులో చూసాం. అంటే సామెతల్లో చాలా భాగాలు, కొన్ని భక్తిహీనుడు, నీతిమంతుడు అనే మాటలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరొక అంశంతో హెచ్చరికలు ఏమి తెలియాలా అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఈరోజు సామెత 12:16 చదువుతున్నాను, వినండి. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడను. కోపపడునది కోపము నిమిషంలోనే వచ్చేస్తుంది. ఏంటండి, నేను ఊరికూరికే కోపడుతున్నాను, ప్రతిదానికి కోపడుతున్నాను, ప్రతి చిన్నదానికి కోపడుతున్నాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నా కోపాన్ని నేను ఆపుకోలేకపోతున్నాను. ఎవరైనా నా జోలికి వస్తే నా కోపం వస్తుంది, ఎవరైనా నన్ను గద్దిస్తే నా కోపం వస్తుంది, ఎవరైనా నన్ను అవమానపరిస్తే నాకు ఎక్కడ లేని తోక తొక్కిన పాము చూడండి, తోక తొక్కామనుకోండి బస్సు ఉంటుంది. అలాగా కొంతమందికి కొంచెం ఎవరన్నా మనల్ని కించపరిచినా, కొంచెం ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, లేనిపోని నిందలు వేసినా తట్టుకోలేవు. నిజమే, సర్వసాధారణం అది. లేనిపోని నిందేస్తే ఎట్ట తట్టుకుంటాం, అవమానపరిస్తే ఎలా తట్టుకోగలుగుతాం. కానీ తట్టుకోలేక బయటపడేవాడు తన మూర్ఖతను బయలుపరుస్తున్నాడు. ప్రతి చిన్నదానికి నువ్వు కోప్పడుతుంటే నీకు ఒక బ్రాండ్ వేసేస్తాడు వాడు. ముంగో పిరోయి, ఆమె జోలికి వెళ్ళకండి అయ్యో అన్నట్టుగా మనల్ని మరింత హేళన చేసే స్థితి, మరింత మనం ఇతరులకు చులకనయ్యే పరిస్థితి కలుగుతుంది. ఒక చిన్న విషయం జరిగిన వెంటనే అది వెంటనే ఎందుకు దానికి మీరు ప్రతిస్పందించాలి? ఓకే, నువ్వు అంటున్నావు కానీ ఇది నిజం కాదు, ఆగి చూడు అన్నట్టుగా జ్ఞానం కలిగిన వాడు వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండను. వివేకి జ్ఞానం కలిగిన వాడు సరేలే నువ్వే తెలుసుకుంటావు నువ్వు అన్నమాట తప్పని, నీకే తెలుస్తుంది నా నిజస్థితి ఏదో ఒకరోజు. నువ్వు నిందలేసినంత మాత్రాన నాకేమి నష్టం కలగదు, నీవు నా మీద కొండ్యాలు చెప్పినంత మాత్రాన నాకేమి హాని కలగదు, నీవు నా మీద కోపడినా నీ కోపం నీ మీదకే తిరిగి వస్తుంది, నీకే శత్రువు అవుతుంది అని మౌనంగా ఉండేవాడు జ్ఞానిగా ఉంటాడు. మరి ఇంతకీ మీరు ప్రతి చిన్నదానికి కోపడుతున్నారా? ఎవరన్నా ఒక మాట అంటే ముడుకుపోతానం అంటారండి. ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది కొంతమందికి. కోపడలేని వాళ్ళు ఏడ్చేస్తుంటారు, అలుగుతారు. ఇవన్నీ కూడా కోపం యొక్క పలు విధాలు అంతే. ఆలగటం, కోపగించుకోవటం, తిట్టటం, మూతి ముడుచుకోవటం, ఏంటండి ఆనందనకపోవటం, ప్రతి చిన్నదానికి మనం స్పందించేవారిగా ఉంటే, లేక వెంటనే మనం జవాబు చెప్పేసేవారిగా ఉంటే, కోపంతో రెచ్చిపోయేవారిగా ఉంటే,
ఆ సిచ్యువేషన్ మరింత వర్స్ట్ అయిపోద్దండి. నీ మీద వాళ్ళు మోపిన నేరం నిజమైపోద్ది. కాబట్టి అటువంటి సమయాల్లో సాతాను పెట్టే శోధనని గుర్తించి ఒక వ్యక్తి మౌనంగా ఉండటం నేర్చుకుంటే, ఒక మాట వాళ్ళంటే ఆ మాట నన్ను అన్నారు అని మళ్ళీ నీ నోట ఆ మాట చెప్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పు, యు ఆర్ స్టాంపింగ్ ఇట్, నువ్వు దాన్ని ఇంకా రెండంతలు బలపరుచుకుంటున్నావు. అలాంటి కాకుండా తన మీద వచ్చిన నిందను వెల్లడిపరచడు వివేకి, దానిని బయటపెట్టడిక. వాళ్ళు ఇలా అన్నారు నన్ను, వీళ్ళు ఇలా అన్నారు నన్ను, మళ్ళీ ఒకరికి నువ్వు వెళ్ళి చెప్పుకుంటున్నావు మళ్ళా, నీవే మరింత చులకడైపోతున్నావు కదా. నిన్ను ఎవరైనా ఒక మాట అంటే, అది తప్పుగా అంటే, అది అనవసరంగా అంటే, అది నీకు బాధ కలిగిస్తే, అది నిన్ను అవమానపరిచింది అయితే, అది నీ మీద ఉన్న అపనింద అయితే, ఓకే, యేసుప్రభు నిన్ను నిందలు వేశారు కదా, దెయ్యం పట్టిన వాడు అన్నాడు, వ్యభిచారం వల్ల పుట్టిన వారు అన్నారు, నీకేం తెలుసని ఆనాడు పరిశైలు శాస్త్రులు ఎంతో తిరగబడ్డారు, నేరస్తుడిగా నిరూపించారు, కేకలు వేశారు, సిలువు వేయడు సిలువు వేయడని. కానీ ప్రభు మౌనంగా ఉన్నాడు. పిలాతు చెప్పుకోబోయ్యా నీ సంగతి నువ్వు అని అడిగితే మౌనంగా ఉన్నాడు. మౌనంతో వారి నోరు మూయించాడు. ఈరోజున మనం అదే నేర్చుకోవాలి. మనం ఏసయ్య మార్గాల్లో నడిచేవారిని కోపిష్ఠులుగా కాక, ఊరకే విసిగిపోయి రెచ్చిపోయి మన యొక్క కోపాన్ని బయట పెట్టుకునేవారిగా కాక, మన బాధను ఊరకనే మాటల ద్వారా వెల్లడి చేసుకునేవారిగా కాక, దైవజ్ఞానంతో దేవుడు ఉన్నాడు నన్ను తీర్పు తీర్చేవాడు, నేనేమై ఉన్నానో అది దేవుని ముందు సరిగా ఉంటే నాకు చాలు, నా నడక నా పడక నా బ్రతుకు నెరిగిన ప్రభువు మనుషులు నన్ను నిన్నన్నా నాకు న్యాయం చేస్తాడు అన్న విశ్వాసం కలిగిన వారు మౌనంగా ఉంటారు. ఈసారి మిమ్మల్ని ఎవరైనా అవమానపరిచినప్పుడు, నిందించినప్పుడు, మీ మీద కోపడినప్పుడు మీరు మౌనంగా ఉంటారు నేర్చుకొని చూడండి, ఎంత తొందరగా ఆ సమస్య తీరిపోతుంది. అతి త్వరలోనే నీవు మౌనంగా ఉంటే నీ పక్షంలో దేవుడు మాట్లాడతాడు గనుక, నేను నిందించిన వారు నీ శత్రువులు నీకు మిత్రులుగా మారుతారు. నీలో ఉన్న సాత్వికాన్ని నీలో ఉన్న దీనత్వాన్ని చూసి వారు చెప్పినది తప్పని ఆ నిందలు తప్పని వారంతటా వారే తెలుసుకునేటట్టు పరిశుద్ధాత్ముడు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు నుండి మూడవంగా మన ఇష్టానుసారంగా వెంటనే వెల్లడిపరుచుకోవద్దండి. వెంట వెంటనే జవాబు చెప్పేసేయద్దు. వెంట వెంటనే తిరిగి తిరిగి సమాధానం చెప్తారు చూడండి కొంతమంది. ఆ ప్రశ్న సరిగా అర్థం చేసుకోకుండానే దానికి కోప్పడతారు కొంతమంది. విచిత్రం, అసలే వాళ్ళు చెప్పింది దాన్ని అపార్థం చేసుకొని దానికి కోప్పడి రాద్ధాంతం చేసుకొని మన బ్రతుకుల్ని గందరగోళం చేసుకుంటున్నాం. అలా ఉండద్దు. ఈరోజు నుంచి ప్రభు మార్గాన్ని వెంబడిద్దాం. కష్టం వచ్చిన, నిందలు వచ్చిన, అవమానం వచ్చిన మౌనంగా ఉండటం నేర్చుకుందాం, జ్ఞానంగా ప్రవర్తించడం నేర్చుకుందాం, అటువంటి పరిస్థితుల్ని ఢీ కొట్టుకోక తప్పించుకోవటం నేర్చుకుందాం. దావీదు అన్న నీకు ఎంత కోపంరా అని కోపంతో రెచ్చిపోతే దావీదు అన్న నేనేమన్నాను, నాకు మాటే కదా అన్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడట, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలాగ దేవుని బిడ్డలమైన మనం శోధనకరమైన స్థలాల్లో సాతాను మనల్ని రెచ్చగొట్టి కోపంతో మనల్ని మన మనస్సాక్షిని పోడు చేయాలని ప్రయత్నిస్తుంటాడు గనుక, జ్ఞానంగా సాతాను కార్యాలను గుర్తించి ఏ వ్యక్తుల్ని దూషించక ప్రభు మీద ఆధారపడటం నేర్చుకుందాం. సరే, ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా శరీరాల్లో నీ ఆలయాలుగా మేము భావించినప్పుడు, మా అవయవాలు నీవు పరిశుద్ధపరిచావని గుర్తించినప్పుడు, మా ఇష్టానుసారంగా మా నోటిని వాడక ప్రతి చిన్నదానికి ప్రతిస్పందించేవారిగా, కృంగిపోయేవారిగా, కోపగించుకునేవారిగా మేము ఉండక, జ్ఞానము కలిగిన వారిగా మౌనముగా ఉండుటకు నా ప్రభువు నాకు తీర్పరై ఉన్నాడన్న విశ్వాసముతో మంచి మనస్సాక్షిని కాపాడుకున్నటకు, నిందలు అవమానములు కలిగినప్పుడు, నీ నిమిత్తమై కలిగినప్పుడు సంతోషించి గంతులు వేయమన్నావు గనుక నీ అందు ఆనందించుటకు, మా క్రైస్తవ జీవితంలో క్రీస్తును చూపించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో కుడి వచ్చిన ఈ మాటలు విన్న మనందరికీ ఇప్పుడున్న సదాకాలం
తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి వెళ్ళి మార్నింగ్ 12 o'clock వచ్చే ఈ కార్యక్రమాల్లో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి. మీ ప్రార్థన అవసరం ఉంటే 9540401 నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు ఆశ కలిగి ఉన్నాను. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, ఎవరికైనా షేర్ చేయండి. ప్రభు చిత్తమైతే ఈ రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. ఇది కావలి వాని హెచ్చరిక, దైవ జనుని హెచ్చరిక. ధ్వని